ఈరోజు మనతో శశాంక్ గారు ఉన్నారు. కెనడాలో ఫ్లైట్ దిగాక ఇమిగ్రేషన్ని ఎలా ఫేస్ చేయాలనే అంశం మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. శశాంక్ గారు హలో అండి. హలో అండి. సో కెనడాలో ఫస్ట్ టైం ఫ్లైట్ దిగాడు అబ్బాయి లేదా అమ్మాయి, అండ్ ఇది వాళ్ళ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అయ్యి ఉండొచ్చు. ఎంతోమందికి చాలా ఎన్నో భయాలు ఉన్నాయి, నర్వస్నెస్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఫ్లైట్ దిగారు, వెంటనే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? సో ఫ్లైట్ దిగ్గానండి, ఈ స్టూడెంట్ అనే అతను పాస్పోర్ట్ కంట్రోల్కి వెళ్ళాలండి. అక్కడ చాలా కౌంటర్స్ ఉంటాయండి, పాస్పోర్ట్ కంట్రోల్ కౌంటర్స్. అక్కడ వెళ్ళి క్యూలో నిలబడి ఇమిగ్రేషన్ ఆఫీసర్కి వీసా ఇచ్చేసి అక్కడ బయోమెట్రిక్స్ పెట్టి అక్కడ మన ఫోటో వీసా ఆఫీసర్ తీసుకొని మనకు ఇన్ ల్యాండింగ్ స్టాంప్ పాస్పోర్ట్లో వేసి దెన్ అక్కడ ఒక పర్సన్ మనని ఇమిగ్రేషన్ కౌంటర్స్కి రూట్ చేస్తారండి. పాస్పోర్ట్ కంట్రోల్ జస్ట్ ఎంట్రీ స్టాంప్ వేస్తారండి. ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళి మనం అక్కడ వెయిట్ చేసి మన కౌంటర్కి మనం వెళ్తే టర్న్ వన్ బై వన్ పిలుస్తారు. అక్కడ మనం కొన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, లైక్ మన పాస్పోర్ట్, మన ఆఫర్ లెటర్, మన ఫీ రిసీట్, మన జీఐసీ, మనం ఎక్కడ ఉంటున్నాం అడ్రస్, మన ఎమర్జెన్సీ యొక్క ఫోన్ నెంబర్. అక్కడ వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఫార్మల్ కన్వర్జేషన్ ఉంటుందండి. ఎక్కడికి వెళ్తున్నావు, ఏ యూనివర్సిటీ, ఏం కోర్స్, ఎమర్జెన్సీలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, నువ్వు ఏ అడ్రస్లో ఉండబోతున్నావు, ఈ మధ్యలో క్వారంటైన్ గురించి కూడా అడుగుతుండొచ్చండి. సో ఇవన్నీ వాడు విని, సారీ, వీసా ఆఫీసర్ విని అతను ఓకే అనుకుంటే స్టడీ పర్మిట్ ప్రింట్ చేసి ఇస్తారండి. స్టడీ పర్మిట్ మనం తీసుకొని బయటికి వెళ్ళి లగేజ్ తీసుకొని, లైక్ లగేజ్ బెల్ట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ పిక్ చేసుకొని మనం బయటికి ట్యాక్సీ కానీ ఫ్రెండ్స్ కానీ పిక్ చేసుకొని వస్తే రూమ్కి వెళ్ళిపోవచ్చండి. ఈ స్టడీ పర్మిట్లో వర్కింగ్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంతమందికి మిస్ అవుతుందని అంటారు, దాని గురించి కొంచెం చెప్తారా? షూర్ అండి. ఈఎస్ఎల్ పైన వెళ్తే అండి, వాళ్ళకు ఈఎస్ఎల్ ఫినిష్ అయ్యే వరకు 20 అవర్స్ పని చేసుకునే అవకాశం ఇవ్వరండి. అండ్ స్టడీ పర్మిట్లో కింద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, స్టూడెంట్ 20 అవర్స్ వీక్ పని చేయొచ్చానండి. ఇన్ కేస్ అది లేదు లేదా వాళ్ళు మర్చిపోయారంటే మనం చెప్పాలి, ఇది ఉండాలి. ఎస్, మనం అడగొచ్చండి. లేదా కొంతమంది కోఆప్ పర్మిట్స్ ఉంటే కోఆప్ పర్మిట్స్ కూడా ముందే ఇచ్చేస్తారండి, ఫుల్ టైమ్ కూడా సార్. లేదా మనం బయటికి వెళ్ళి కూడా మళ్ళీ సిఐసిలో అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంతమంది డిపోర్ట్ అయ్యే వింటుంటున్నాం స్టోరీస్ ఇలాంటివి. ఎస్ అండి. మనం ఇక్కడ ఫ్లైట్ ఎక్కాం, దిగాం, అక్కడ అప్పుడు కూడా కొంతమంది డిపోర్ట్ అవుతుంటారు. డిపోర్ట్ అవ్వడానికి కారణం ఏంటి, ఇలాంటి కారణాలు ఎందుకు ఉంటాయి? షూర్ అండి. స్టూడెంట్ ఏమైనా ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ క్యారీ చేసిన, స్టూడెంట్ ఏమైనా డ్రగ్స్ కానీ ఏమైనా వెపన్స్ కానీ లేకపోతే అక్కడ ఏమైనా మిస్బిహేవ్ చేసిన, ఎంబసీ వీసా ఆఫీసర్ ఏమైనా ఆర్గ్యూ చేసిన, లేదా అసలు స్టూడెంట్ అసలే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయలేకపోతున్నా, ఇవి ఏ రీజన్స్ ఉన్నా డిపోర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ శశాంక్ గారు ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి.